الحمد لله رب العالمين والصلاة والسلام على رحمة للعالمين سيدنا ونبينا وخاجنا محمد وعلى آله وصحبه ومن والاه إلى الدين అభిమాన ముస్లిం మీ అందరికి నా ఇస్లామిక్ వివాదం. అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబరకాతు. ఈరోజు ఇన్షాల్లా మనం నిలకడకు నిలువెత్తు సూత్రాలు, నిలకడకు నిలువెత్తు సూత్రాలు కానీ ఓ 12 ముక్తసరిగా ఇన్షాల్లా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సరేనండి. అల్లాహ్ సుబ్హానహు వతాలా ఖురాన్ లో సెలవిస్తున్నమాట, యుసబ్బిహుల్లాహు అల్లదీన ఆమను బిల్ ఖౌలి సాబిత్ ఫిల్ హయాతి దున్యా వఫిల్ ఆఖిరా. అల్లాహ్ సుబ్హానహు వతాలా విశ్వసించిన ప్రజలకు సత్యవచనం ద్వారా, సత్యవచనం ద్వారా ఇహలోకంలోనూ స్థిరత్వాన్ని ప్రసాదిస్తాడు, పరలోకంలో కూడా నిలకడను ప్రసాదిస్తాడు. ఇహలోకంలోనూ స్థిరత్వాన్ని ప్రసాదిస్తాడు, పరలోకంలోనూ నిలకడను అల్లాహ్ సుబ్హానహు వతాలా ప్రసాదిస్తాడు. కనుక సత్యవచనం ఏమిటి? లా ఇలాహా ఇల్లల్లాహ్. లా ఇలాహా ఇల్లల్లాహ్ ఇదేమిటి? సత్యవచనం. కలిమయే తయ్యిబా. ఇదేమిటి? కలిమయే తయ్యిబా, సత్యవచనము. కదా మరి దీని అర్థం ఏంటి? అల్లాహ్ తప్ప నిజ ఆరాధ్యుడు ఎవ్వడూ లేడు. అల్లాహ్ తప్ప నిజ ఆరాధ్యుడు ఎవ్వడూ లేడు. కనుక ఒక ముస్లిం గా మనం నమ్మే యొక్క ప్రథమమైన మాట ఏమిటి? అల్లాహ్ తప్ప నిజ ఆరాధ్యుడు మరొకరు లేరు. మరి ఈ మాట మీదే మనం నిలకడగలిగి జీవించాలి అంటే, ఈ మాట మీదే మనం నిలబడాలి అంటే, కదా ఈ మాట మీదే మన తుది శ్వాస అనేది ఆగాలి అంటే మనం చెయ్యాల్సింది ఏమిటి? మనం చేయాల్సింది ఏమిటి? కనుక ముక్తసరిగా అభిమాన మిత్రులారా, తొలుత మనం చేయాల్సింది ఏంటి? నమాజుని, ప్రార్థనలను క్రమం తప్పకుండా చదవాలి. ప్రార్థనలను క్రమం తప్పకుండా చదవాలి. కనుక అల్లాహ్ సుబ్హానహు ఖురాన్ లో తెలుస్తున్నమాట, వహుమ్ అలా సలాతిహిం దాయిమున్. తన విశ్వాసులు ఎవరంటే వారు తమ ప్రార్థనని క్రమం తప్పకుండా చేస్తారు. క్రమం తప్పకుండా చేయడమే కాదు, వహుమ అలా సలాతిహిం యుహాఫిదున్. మన నమాజుని, ప్రార్థన మనం కాపాడుకోవాలి కూడా. మన నమాజుని మనం కాపాడుకోవాలి. కానీ నమాజ్ చదివేస్తే సరిపోదు. బయటకు వచ్చిన తర్వాత లోపలికి మనం మసీదుకి వెళ్ళేటప్పుడు టోపెట్టుకుని వెళ్ళి బయటకు వస్తూ ఇంకొకటి తల మీద టోపీ పెడితే మంచిది కాదు. సోదల్ల, దీనివల్ల ఎటువంటి మన జీవితంలో మార్పు ఉండదు, అల్లా కూడా సంతోషించడు. మనం నమాజు లక్షణాలు ఏవైతే ఉన్నాయో, కదా మర్యాద ఏదైతే ఉందో, ఉత్తమ లక్షణాలు ఏదైతే ఉన్నాయో, సమాజాన్ని మేలు చేసే లక్షణాలు ఏవైతే ఉన్నాయో, అవి మనలో చోటు చేసుకోవాలి. తద్వారా ఏమవుతుంది? మనకు ధర్మ మార్గం మీద నిలకడ లభిస్తుంది. కనుక ప్రస్తుత వచ్చిన వారికి ఏ ఆపద వచ్చినా, ఏ బాధ కలిగినా, ఏ కష్టం కలిగినా ముందుగా ఏం చెప్పేవారు? యా బిలాల్ అరిష్ణా విస్తలా. ఓ బిలాల్, మాకు నమాజు ద్వారా ప్రశాంతతను ఇవ్వు. అంటే నమాజ్ ఏమిటి? మన ఆపదని, మన సంకట స్థితిని, మన సమస్యని, ప్రతి దాన్ని దూరం చేసే యొక్క అద్భుత ఆయుధం ఏమిటండి? నమాజ్. అందులో మనకు కావాల్సిన అన్ని మనం ఎవరితో చెప్పుకుంటాం? మనందరి సృష్టికర్త అల్లాహ్ సుబ్హానహు వతాలాతో చెప్పుకున్నాం. ఇది మొదటిది. ఓకేనా? ఇష్టమంటుందా? సరే. రెండో విషయం ఏంటి? ధర్మ మార్గంలో నిలకడగా ఉండాలి అంటే ఖురాన్ గ్రంథ పారాయణము, శ్రవణం. ఖురాన్ గ్రంథ పారాయణము, శ్రవణం అంటే మనం స్వయంగా చదవాలి. చదవడం రాదు, నేర్చుకోలేదు. ఇంకా ఇంకా నేర్చుకున్నాం, అయితే నేర్చుకోలేదు ఏం చేయాలి? ఇప్పుడు వినాలి. కనుక చాలా మంది అబూజహల్, సరే అబూజహల్ తెలుసు కదా, అబూ సుఫియాన్, ఇలాంటి వారు ప్రొఫెసర్ సల్లల్లాహు అలైహి వసల్లం కాబాలో పారాయణ చేస్తుంటే వీరు నచ్చి నచ్చి వినేవారు. అంటే ఖురాన్ అంత ప్రభావవంతమైనది, ఖురాన్ అంత ప్రభావమైనది. కనుక అల్లాహ్ సుబ్హానహు ఖురాన్ లో సెలవిస్తున్న మాట ఏంటంటే, ఇన్నమల్ ముఅ్మినూన అల్లదీన ఇదా దుకిరల్లాహు వజిలత్ ఖులూబుహుమ్ వఇదా తులియత్ అలైహిమ్ ఆయాతు జాదత్హుమ్ ఈమానా. విశ్వాసులు ఎవరంటే అల్లాహ్ స్మరణ, అల్లాహ్ పేరు రాగానే వారి హృదయాలు ద్రవిస్తాయి, వారి హృదయాలు మెత్తబడిపోతాయి, వారి హృదయాలు మెత్తబడిపోతాయి. అలాగే అల్లాహ్ సుబ్హానహు వతాలా ఉంటున్నాడు, వారి ముందర ఖురాన్ పారాయణం చేసి వినిపిస్తే ఆ ఖురాన్ పారాయణ వారి విశ్వాసాన్ని పెంచేస్తుంది, వారి విశ్వాసాన్ని పెంచేస్తుంది. కనుక విశ్వాసం పెరిగితే మనకు నిలకడ వస్తుంది, అవునా కదా? బలం పెరిగితే ఏమవుతుంది? నిలబడతాం లేదా? బలపడాలి ముందు, తర్వాత నిలబడాలి, ఆ తర్వాత తలపడాలి, ముందు బలపడాలి, అవునా కదా? కనుక ఇది మనం గమనించాలి. ఇక మూడో యొక్క విషయాన్ని మనం తీసుకున్నట్లయితే అభిమానుద్వారా ప్రవక్తల గాథల్ని మనం తెలుసుకోవాలి. ముక్తసరిగా చెప్పుకుంటాం, ప్రవక్తల గాథల్ని తెలుసుకోవాలి. ఆదమ్ అలైహి సలాం, ఆయన తోబా అల్లాహ్ స్వీకరించాడు, ఆయన తోబాను అల్లా స్వీకరించాడు, అవునా కదా?
అలాగే మనం నూహ్ అలైహిస్సలాం గారిని తీసుకుంటే తన స్వయంగా ఆయన సంతానమే ఆయన చెప్పిన మాట వినలేదు. ఇది మనకు గుణపాఠం అనేది అవుతుంది, అవును కదా. అదేవిధంగా 950 సంవత్సరాలు ఆయన ఎడతెరిపి లేకుండా ధర్మ మార్గంలో ప్రజలను పిలుస్తూనే ఉన్నారు. తన ప్రవక్త ఇబ్రాహీం అలైహిస్సలాం తన కనా కష్టాలు పడ్డారు, నానా విధాలుగా ఇబ్బందులకు ఆయన గురి చేయడం లేదు, చివరికి అగ్నిగుండంలో పడేశారు. అయినప్పటికీ ఆయన అల్లాహ్ మీద నమ్మకాన్ని వదులుకోలేదు అని అల్లాహ్ పాడు. కనుక చిన్న బక్రీద్ అనేది ఏదైతే మనం చేసుకుంటామో ఎవరిని గుర్తు చేసుకుంటూ చేస్తున్నా ఇబ్రాహీం అలైహిస్సలామి. అదేవిధంగా మూసా అలైహిస్సలాం ఆయన కాలంలో 70,000 మంది పచ్చికందులు మీ ఫిరౌన్ పట్టణం పెట్టుకున్నారు, అవును కదా. అలాగే ఆయా తర్వాత తన ఎవరైతే మాంత్రికుడు ఉన్నారో వారు ప్రవక్త మూసా అలైహిస్సలాం విశ్వసిస్తే కోపంతో ఫిరౌన్ ఉన్నాడు మిమ్మల్ని నేను చంపేస్తానన్నారు. అప్పుడు వారేమన్నారు, పక్క దిమా అంత కాదు, ఏం చేసుకుంటావు చేస్తు, ఎక్కువ ఏం చేస్తావు నువ్వు ఈ ప్రాపంచిక జీవితాన్ని మా నుండి లాక్కుంటావు, దాని గురించి ఏం చేయలేవు కదా, మా శ్వాస ఆపేస్తాం అంతే కదా. అయితే ఆ శ్వాస ఆగేంత వరకు మేము విశ్వాస మార్గం మీదే ఉంటాం. కనుక వీళ్ళ గాథలు మనం చదువుకుంటే ఏమవుతుంది, మన విశ్వాసం పెరుగుతుందా లేదా, పెరుగుతుంది. అదేవిధంగా అభిమానం ద్వారా గమనించాల్సిన మరొక విషయం ఏంటంటే దువా, మనం అల్లాహతో దువా చేయాలి. అన్నీ మనం చేయలేం, అన్ని మన వల్ల సాధ్యం కాదు. కొన్నింటిని అల్లాహ్ మీద వదలాలి, అల్లాహతో వేడుకోవాలి. కానీ బదరు సంగ్రామ సందర్భంలో ప్రవక్తలను అల్లాహ్ను వేడుకున్నారు కదా, రాత్రిపూట ప్రవక్తలను అల్లాహ్ను వేడుకునేవారు కదా, అలా ప్రవక్తలందరూ అల్లాహ్ను వేడుకున్నారు కనుక మనకు ధర్మ మార్గం మీద నిలకడ ప్రసాదించమని అల్లాహ్ను మనం దీనాతిదీనంగా వేడుకోవాలి. అదేవిధంగా అభిమాన మిత్రులారా, ఈరోజు అంతర్జాలం అనేది వెల్లువలా ఉంది. ప్రతి ఒక్క వ్యక్తి అరచేతిలో ఏముంది, అంతర్జాలం, ఇంటర్నెట్ ఉంది కదా. ఏవేవో ఉన్నాయి వీడియోలు, ఏవేవో సిద్ధాంతాలు వస్తున్నాయి, ఏవేవో ఆచారాలు వస్తున్నాయి. ఎవడెవడో మాటలు చేస్తున్నాడు, ఎవడు చెప్తున్నాడో తెలియదు సార్, మంచోడో తెలియదు, చెడ్డోడో తెలియదు, ఆడి బ్యాక్గ్రౌండ్ తెలియదు, ఏమీ తెలియదు, చెప్తున్నాడు అంటే తన సూటు బూటు వేసుకొని టోపీ వేసుకొని తన రకరకాలుగా వినిపిస్తున్నాయి మాటలు. మరి ఇలాంటి తరుణంలో మనం నిజ ధర్మం ఏమిటి, నిజ మార్గం ఏమిటి, ఎవడు చెప్తున్నది నిజమనేది మనకు తెలియకపోతే ఎవడు వెంటబడితే వాడి వెంట మనం వెళ్ళిపోయే ప్రమాదం ఉంది. కనుక ఆ నిజ విశ్వాసం అతీదా ఏదైతే ఉందో దాని కనుగోలు నడుచుకోవాలి. కనుక ఈ అభిమాన మిత్రులారా గమనించాల్సిన ఒక విషయం ఏంటంటే, ముస్లిం సోదరుల్లో కూడా మీరు గమనించినంటే దర్గాల గురించి కానీ కానీ పీర్ల పండుగల గురించి కానీ జెండా చెట్ల గురించి కానీ మాట్లాడే ప్రబుద్ధులు అనేక మంది యూట్యూబ్లలో ఉన్న కనబడతారు. కానీ చివరికి వారు చెప్పే మాటలు ఒకటి ఏంటంటే, ఓస్ ఆజమ్ అనే ఒక కానీ అల్లాహ్ శ్రేతమ దాసుడు ఆయన గురించి చెప్తే ఒక ఆయన ఉంటారు, ఆయన కుక్క కూడా ఎవరు సమానం కాదంటే, కుక్కతో ఎవరిని పోల్చడం ఏంటారు ఆయన, ప్రవక్తలక్షణం వారికి కూడా ఒంటే ఉండేది, ఒంటి మంచి కన్నా గొప్పదైపోతుందా, కాదు కదా. కనుక గమనించాల్సిన ఒక విషయం కలిగి మనం కనుక. అదేవిధంగా అభిమానం ద్వారా మనం ధర్మ మార్గంలో నిలకడగా ఉండాలంటే ముస్లిం వాతావరణం, ముస్లిం వాతావరణం ఉండాలి. ఆ సమాజం అనేది చుట్టుపక్కల అలాంటి వ్యక్తులు ఉంటే మనకు బలం అనేది చేకూరుతుంది. అలా కాకుండా మనం వేరుగా ఉన్నామనుకోండి, చూస్తుంటారు పులిని కానీ సింహాన్ని కానీ మంద మేస్తూ ఉంటుంది, కానీ ఆవుల మంద మేస్తుంటుంది, ముందు ఏం చేస్తుంది అది బెదర కొడుతుంది, ముందు ఏం చేస్తుంది బెదర కొడుతుంది, బెదర కొట్టేస్తుంది కదా, భయపడిపోయి ఏం చేస్తా అంటే ఒకటి అనేది వాటి నుండి వేరైపోతుంది, ఏదైతే ఒంటరి అయిపోతుందో దాని మీద ఏం చేస్తుంది దాడి చేసేస్తుంది. కనుక శైతాను కూడా శైతాన్ లాంటి ఒక మూకలు కూడా ఏం చేస్తా అంటే మనల్ని విశ్వాస సమాజం నుండి దూరం చేసి మన మీద దాడి చేసే ప్రయత్నం అనేది చేస్తాయి. అలా దాడి జరగకూడదంటే మనం ఏం చేయాలి, ముస్లిం సమాజంలో నివసించే యొక్క ప్రయత్నం అనేది చేయాలి. అలాగే చివరికి కొన్ని విషయాలు అందులో ఏమిటంటే, మనకు తెలిసిన నిజాన్ని ఇతరులకు చేరవేసే ప్రయత్నం అనేది మనం చెయ్యాలి. అదేవిధంగా మనం ఇస్లాం స్వీకరించాలి. ఏమిటి మాకు పరీక్షలే పరీక్షలు వస్తున్నాయి, ఉదాహరణ కదా, లేదా అనేక ఇబ్బందులు ఉన్నాయి, అనేక సమస్యలు ఉన్నాయి, కానీ నాకేంటి లాభము అన్న యొక్క దృష్టికోణంతో ఉండకూడదు. కానీ ఎందుకు, పాజిటివ్ ఆలోచన అనేది లేకపోతే జీవితం మొత్తం ఏమవుతుంది, సమస్యలమయమై ఉంటుంది. అదేవిధంగా సజ్జన సాంగత్యం అనేది చాలా అవసరం. అదేవిధంగా అభిమాన మిత్రులారా, స్వర్గం గురించి మనం ఆలోచించాలి, కానీ అలాగే నరకం గురించి మనం భయపడాలి. వీటన్నిటితో పాటు మనకు ధరపరమైన పరీక్షలు వస్తాయి, హోదాపరమైన పరీక్షలు వస్తాయి, సంతానపరమైన పరీక్షలు వస్తాయి, ఆలుబిడ్డల తరపు నుంచి పరీక్షలు అవుతాయి, ఎన్నో ఛాలెంజెస్ వీటన్నిటినీ ఛేదించి మనకు ముందుకెళ్లినట్లయితే ఇన్షాల్లా ధర్మ మార్గంలో మనకు నిలకడ ప్రాప్తమవుతుంది, అల్లాహ్ అలా మనల్ని దీవిస్తాడు. కనుక అభిమానం ద్వారా చెప్పబడిన ముక్తసరి విషయాలైనా కానీ వీటిని మనం చూచా తప్పకుండా పాటించినట్లయితే ఖచ్చితంగా ఖచ్చితంగా అల్లాహ్ సుబ్హానహు వ దీవెనలు మనందరికీ ఉంటాయి. పరిస్థితి ఎంత విషమించినా అల్లాహ్ సుబ్హానహు వ మనల్ని కరుణించి ధర్మ మార్గద నిలకడను
స్థిరత్వాన్ని ప్రసాదిస్తాడు. అల్లాహ్ సుబ్హానహు వతాలా అన్న విన్న విషయాలు మంచిని గ్రహించి దానికి అనుగుణంగా నడుచుకునే సద్బుద్ధి సద్భాగ్యాన్ని మనందరికీ ప్రసాదించుగాక. ఇంతసేపు శ్రద్ధగా విన్నందుకు మీ అందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు. జజాకుమల్లాహ్ ఖైరన్. అస్సలాము అలైకుమ వ రహ్మతుల్లాహి వ బరకాతుహ్. ఫ్రెండ్స్ మంచి.